GST Council సమావేశంలో రాష్ట్రాలకు ఇచ్చే పరిహారంపై స్పష్టత వచ్చిందా? కేంద్ర రాష్ట్రాల అధికార పరిధిలో వ్యవహారం ఏమైంది? ఇంకా ఏ అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సింది? రాష్ట్రాలు ఏమంటున్నాయి? కేంద్రం ఏం చెప్పింది? ఢిల్లీలో జరిగిన 7వ GST సమావేశంలో ఏం చర్చించారు? ఆ వివరాలు ఒకసారి చూద్దాం. నగదు రహిత లావాదేవీలకు జీఎస్టీ అమలు తోడైతే కేంద్ర రాష్ట్ర ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ. పార్లమెంట్ ఎనెక్స్ భవనంలో 2 రోజుల పాటు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లు కొన్నింటిపై ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు జైట్లీ తెలిపారు. నోట్ల రద్దు ప్రభావంతో దేశ జీడిపితో పాటు రాష్ట్రాల ఆదాయం కూడా తగ్గుతుందని, అయితే ఇది తాత్కాలికంగానే ఉంటుందన్నారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని 2 నెలలకోసారి చెల్లించడానికి అంగీకారం కుదిరినట్లు చెప్పారు జైట్లీ. అండ్ నౌ విత్ రిగార్డ్ టు ద డ్రాఫ్ట్ ఓన్లీ అ ఫ్యూ ఇష్యూస్ రిమైన్. ఓన్లీ దోస్ బ్లాంక్స్ ఆర్ దేర్ విచ్ రిలేట్స్ టు డ్యూయల్ కంట్రోల్ అండ్ క్రాస్ ఎంపవర్మెంట్. Subject to that, the rest of the draft has been approved, but it will still be required that since changes are made in the meeting, the language has to be given a legal shape, and therefore the legally vetted copy of the draft will be circulated to all the states. Now the CGST and the SGST drafts are to be approved, the CGST by the parliament and the SGST by all the state legislatures. These two laws will be a mirror image of each other. So that's one important step which we have completed. A significant headway has been made. GST council samaveshallo telugu rashtrala aarthika mantrulu palgonnaru. రాష్ట్రానికి ఇచ్చే పరిహారంపై స్పష్టత వచ్చిందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అయితే జీఎస్టీ మీద కేంద్ర రాష్ట్ర అధికారుల పరిధులపై ఇంకా చర్చ జరగలేదు. క్రాస్ ఎంపవర్మెంట్ పై ఇంకా ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. మొదటి నుంచి మేము కూడా ఏం కోరుతున్నామంటే, గతంలో వ్యాట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కంపెన్సేషన్ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రాలు వాళ్ళ వాళ్ళ ప్రణాళికల్లో చాలా ఇబ్బంది ఏర్పడింది. జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ సందర్భంగా రాష్ట్రాలకు వచ్చే నష్టాలని ఏ ఇబ్బంది లేకుండా ప్రతి 3 నెలలకోసారి పే చేసే సిస్టమ్ ఉండాలని, దానికి చట్టబద్ధత కల్పించాలనేది నోటి మా డిమాండ్. జీఎస్టీ అమలు వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు కొన్ని వస్తువులపై సెస్ విధించడానికి అభ్యంతరం వ్యక్తం చేశామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం సంఘటిత నిధి నుంచి భర్తీ చేయాలని కోరినట్లు వివరించారు. మొత్తం మీద జీఎస్టీ విషయంలో రాష్ట్రాల అభ్యంతరాలు సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటూ సమస్యల పరిష్కారాలపై కసరత్తు చేస్తారు.